ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ధ ఉన్నది ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పన్నెండవ వచనము సహోదరి సహోదరులారా తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుద్దురు గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టును అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి నేను ఆకలిగొంటిని మీరు నాకు భోజనము పెట్టితెరి దప్పిగొంటిని నాకు ఇచ్చితిరి పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకొంటిరి దిగంబరిన ఇంటిని నాకు బట్టలిచ్చితిరి రోగిన ఇంటిని నన్ను చూడవచ్చితిరి చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చితిరని చెప్పును అందుకు నీతిమంతులు ప్రభువా ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి నీవు దప్పిగొని ఉండుట చూచి ఎప్పుడు దాహమిచ్చితిమి ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితిమి ఎప్పుడు రోగివై ఉండుట అయినను చెరసాలలో ఉండుట అయినను చూచి నీ వద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈనా సహోదరులలో ఒకనికి మీరు చేసి గనుక నాకు చేసి తిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును అప్పుడు ఆయన ఎడమవైపున వారిని చూచి శపింపబడిన వారలారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి నేను ఆకలి మీరు నాకు భోజనము పెట్టలేదు దప్పిగొంటిని మీరు నాకు దాహం ఇయ్యలేదు పరదేశిన ఇంటిని మీరు నన్ను చేర్చుకొనలేదు దిగంబరిన ఇంటిని మీరు నాకు బట్టలియ్యలేదు రోగిన ఇంటిని మీరు నన్ను చూడరాలేదని చెప్పును అందుకు వారును ప్రవ మేమెప్పుడు నీవు కొని ఉండుటే అయినను దప్పిగొని ఉండుటే అయినను పరదేశివై ఉండుటే అయినను దిగంబరు ఉండుటే అయినను రోగివై ఉండుటే అయినను చెరసాలలో ఉండుటే అయినను చూచి నీకు ఉపకారము చేయకపోతిమని ఆయనను అడిగెదరు అందుకు ఆయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఇలాగ చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనును వీరు నిత్యశిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు ప్రియలారా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను యోహానుభక్తుడు ఈ విధంగా అంటున్నాడు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండట చూచితిని అప్పుడు గ్రంథములు విప్పబడెను మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను ఆ యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను మరణమును పాతాల లోకమును వాటి వశముననున్న మృతులను అప్పగించెను వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను ఈ అగ్నిగుండము రెండవ మరణము ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడెను అని సహోదరి సహోదరులారా మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును ఎలాగనగా తన శరీరేచ్చలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును మనము మేలు చేయటేందు విసుకయుందము మనము అలయక మేలు చేసేది మేని తగిన కాలమందు పంట కోతుము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు నీతిమంతుడవు నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చువాడవు యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చువాడవు గనుక నీకు స్తోత్రములు తండ్రి మేము సత్క్రియను ఓపికగా చేయిచు మహిమను ఘనతను అక్షయతను వెతికే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని నిత్య జీవమునకు మమ్ములను వారసులనుగా చేయమని యేసుక్రీస్తు నామంన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్